ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ ప్రూఫ్ అయితే చూడండి, ఈ అప్లికేషన్లో మనకి చాలా ఈజీగా అయితే ఎర్నింగ్ అవుతుందన్నమాట. చాలా సింపుల్గా మనం అయితే మనీ ఎర్న్ చేయొచ్చు. ఏంటి ఎలాగనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో కూడా గివ్అవే అయితే ఉంది, చాలా సింపుల్గా ఇందులో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. జస్ట్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అలాగే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి ఏదో ఒకటి అయితే కామెంట్ చేయండి, నేను ర్యాండమ్ పికర్ ద్వారా ఎవరినైతే విన్నర్ని పిక్ చేస్తాను. విన్నర్స్ అనేది నేను మన టెలిగ్రామ్ ఇంకా మన వాట్సాప్ గ్రూప్స్ యొక్క లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. జస్ట్ వెళ్ళి అయితే జాయిన్ అయిపోండి. ఎంఎం టెక్ తెలుగు అని అయితే ఉంటుంది, అందులో జాయిన్ అయితే ఆఫర్స్ అండ్ డీల్స్తో పాటు అందులో విన్నర్స్ని నేను అనౌన్స్ చేస్తాను. వెంటనే నాకు అక్కడ టెలిగ్రామ్లో కాంటాక్ట్ అవ్వగానే నేను వాళ్ళకి అమౌంట్ కూడా అయితే సెండ్ చేసేస్తాను అన్నమాట. ఇలా ప్రీవియస్గా చాలామంది విన్నర్స్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా మీరు గివ్అవేలో పార్టిసిపేట్ చేయండి. అండ్ గ్యాస్ అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కింద డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. చాలా మందికి ఇది డౌన్లోడ్ చేసుకోవడం తెలియట్లేదు, చాలా సింపుల్ అన్నమాట. కింద డిస్క్రిప్షన్లో అంటే జస్ట్ టైటిల్ మీద క్లిక్ చేయగానే మీకు మొత్తం ఓపెన్ అవుతుంది. అక్కడ డౌన్లోడ్కి సంబంధించినటువంటి టెక్స్ట్ అయితే ఉంటుంది, కింద నేను లింక్ అయితే ఉంటుంది అన్నమాట, ఇన్స్టాలింగ్ లింక్. జస్ట్ ట్యాప్ చేయగానే మనకి వెబ్సైట్కి వెళుతుంది. ఆ వెబ్సైట్లో మీరు జస్ట్ స్క్రోల్ చేయగానే డౌన్లోడ్ బటన్ కనిపిస్తుంది, ట్యాప్ చేయండి, అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసేసుకోండి. చాలా సింపుల్ అన్నమాట, ఎవరికైతే తెలీదో వాళ్ళకి చెప్తున్నాను. ఆఫ్టర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత చూడండి ఈ పేజ్కి అయితే వస్తాం అన్నమాట. అప్లికేషన్లోనే గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అండ్ కింద మీరు ఇక్కడ అగ్రీ అయితే ట్యాప్ చేసుకోండి. ఆఫ్టర్ ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా రిజిస్ట్రేషన్ అయితే అవ్వవలసి ఉంటుంది. చాలా సింపుల్గా రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు. ఇక్కడ మీ గూగుల్ అకౌంట్ అయితే ఇక్కడ సైన్ ఇన్ అయిపోండి. ఆఫ్టర్ సైన్ ఇన్ అయిన తర్వాత మనకి యాప్లో లైక్ ఇంటర్ఫేస్ అనేది అయితే ఇవ్వడం రావడం జరుగుతుంది. అండ్ చాలా సింపుల్ కూడా అయితే ఉంటుంది అన్నమాట. నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఎండ్ వరకు అయితే చూడండి. వీళ్ళైతే ఈ గ్యాప్లో ఒక సబ్స్క్రైబ్, దానికి డబ్బులు కూడా ఖర్చు అవ్వు. జస్ట్ ట్యాప్ చేసి బెల్ ఐకన్ కూడా అయితే ఆన్ చేసుకోండి, ఎందుకంటే నోటిఫికేషన్ అనేది లైక్ సెండ్ అయితే చేయట్లేదు మన యూట్యూబ్ బాబాయ్ కాబట్టి కొంచెం ఆన్ చేసి పెట్టుకోండి. అలాగే టెలిగ్రామ్లో జాయిన్ అయితే ఏంటంటే నేను ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా సరే లింక్ అనేది షేర్ చేస్తాను కాబట్టి డెఫినెట్గా అందులో అయితే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందులో చాలా సింపుల్ అన్నమాట. కిందకి స్క్రోల్ చేస్తే మనకి సూపర్ ఆఫర్స్ అనేది ఉంటుంది, జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్లాక్ ఆఫర్స్ అయితే ఉంటుంది, జస్ట్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ప్లే ఏ గేమ్ అని అయితే అడుగుతుంది అనమాట. ఒక చిన్న గేమ్ అయితే ఉంటుంది, చాలా సింపుల్. ఇక్కడ పైన మనకి ఏదైతే వీళ్ళు చూపిస్తున్నారో దాన్ని కింద మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ అయితే వచ్చింది, పైన ఏదైతే ఉందో సేమ్ అయితే ఎంటర్ చేయండి. ఇలా ఈ 3 కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, క్లైమ్ 1 కూపన్ అని చెప్పేసి మనకు ఒక కూపన్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత ఒక యాడ్ కూడా అయితే రావడం జరిగింది. కాసేపైతే వెయిట్, నేను ఇక్కడ ఓవరాల్గా 30 కూపన్స్ని కూడా అయితే క్లైమ్ అయితే చేయడం జరిగింది అన్నమాట. చూడండి కంప్లీట్గా నాకు ఇక్కడ 30 అయితే రావడం జరిగింది. నేను ఇక్కడ ప్లే దాంట్లోకి వెళ్తే మొత్తం నాకు ఇక్కడ 30 కూపన్స్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి సఫిషియంట్ ఇక్కడ మనకి కూపన్స్ అయితే ఉన్నాయని చెప్తుంది అన్నమాట. జస్ట్ ఇక్కడ క్లైమ్ అయితే చేయండి. అంటే ఇక్కడ ఏం లేదు, మనకి 30 అయితే రావాల్సి ఉంటుంది అన్నమాట ఈ ఆఫర్ని అన్లాక్ చేయాలంటే. అంటే ఈ ఆఫర్ని అన్లాక్ చేయాలంటే 30 కావాలి, బట్ ఆ 30 కూపన్స్ కావాలంటే మనం ఒక 30 యాడ్స్ని చూడాలి. దానికన్నా ముందు ఒక 30 పజిల్ని కంప్లీట్ చేస్తే ఎవ్రీ పజిల్కి కూడా ఒక యాడ్ రావడం జరుగుతుంది మనకి. ఇట్లా ఒక 30 యాడ్స్ని చూస్తే మనకి 30 కూపన్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ కొంచెం టైం అయితే పడుతుంది అనుకోండి, ఒక అరౌండ్ ఎలా లేదనో ఒక 5 to 10 minutes అయితే పడుతుందిలేండి. 10 minutes మీరు అయితే కంప్లీట్ చేసేయచ్చు, పెద్ద ఎక్కువ టైం అయితే పట్టదు. చాలా సింపుల్గానే ఇది మీరు కంప్లీట్ చేయవచ్చు. నేనైతే మొత్తం కంప్లీట్ చేశాను. ఇన్ 30 కూపన్స్తో దీన్ని మీరు అన్లాక్ అయితే చేయండి. ఇలా అన్లాక్ చేయగానే ఇక్కడ చూడండి 160 కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ కూడా మనం ఒక యాడ్ని అయితే చూడాలి, అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. సింపుల్ ఇక్కడ చూడండి, చాలా సింపుల్ అన్నమాట. వాచ్ చేయండి, అంటే యాడ్ని చూడండి అండ్ ఇన్స్టాల్ చేసేసి ఆ యాడ్ ఏదైతే ఇన్స్టాల్ చేస్తామో అప్లికేషన్ దాన్ని ఒక 2 minutes అయితే మనం యూజ్ అయితే చేయాలి. యాడ్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా ప్లేస్టోర్లోకి అయితే రావడం జరుగుతుంది. ఒక యాడ్ వచ్చిన తర్వాత క్లిక్ చేయండి, వెంటనే ప్లేస్టోర్కి రాగానే మీరు దాన్ని అయితే ఇన్స్టాల్ అయితే చేసేయండి. ఆఫ్టర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసి ఒక 2 minutes అయితే వెయిట్ చేయండి. లైక్ అప్లికేషన్లో స్పెండ్ అయితే చేయండి, పెద్ద మీరు వర్క్ కూడా అయితే చేయట్లేదు, జస్ట్ స్టే చేస్తే చాలు. నేను అది కంప్లీట్ చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఆఫ్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఒక 2 minutes వెయిట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. వెంటనే ఇది వెరిఫై చేసుకొని కాసేపట్లోనే మనకి కాయిన్స్ అనేవి మన వ్యాలెట్లోకి అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇతను కొంచెం టైం పట్టినా సరే ఒక్కొక్కసారి మనకి ఇది వెరిఫై చేసి యాడ్ అయితే చేస్తుంది. అండ్ చూడండి ఇక్కడ కంగ్రాచులేషన్స్ అయితే చెప్తుంది. అండ్ ఓకే క్లిక్ చేయండి. వెంటనే నాకు ఇక్కడ పైన ఉన్న ఏదైతే అవి కంప్లీట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఆఫర్ చేయాలంటే లైక్ ఇట్లా ఇన్స్టాల్ టాస్క్ సింపుల్గా ఇక్కడ చూసారు కదా, మళ్ళీ సేమ్ 26 వీడియోస్ని అయితే చూడండి. చూసిన తర్వాత
మనకి ఇట్లాగే అన్లాక్ అవుతుంది. సేమ్ ఇదే విధంగా ఒక యాప్ని ఇన్స్టాల్ చేసి సేమ్ ప్రాసెస్ చేసి మనం చాలా ఫాస్ట్గా అయితే ఎర్నింగ్ అయితే చేయొచ్చు. ఈ టాస్క్ మాత్రం డెఫినెట్గా అయితే మీరు ట్రై చేయండి. అండ్ కాయిన్స్ కూడా అయితే నాకు యాడ్ అయితే అయిపోయాను కూడా, ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు బట్ యాడ్ అయితే నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ గాయస్ ఇక్కడ చూడండి, కింద మీకు ప్లే టైమ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, జస్ట్ అక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మై గేమ్స్ అండ్ అదేవిధంగా కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి, జస్ట్ ఇక్కడ అలౌ చేసుకొని అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే ఇక్కడ 363 కాయిన్స్ దాకా అయితే ఏం చేయవచ్చు, పర్ మినిట్కి ఒక 5 కాయిన్స్ దాకా అనమాట. ఇక్కడ మై గేమ్స్లో చూస్తే మనకు సంబంధించిన అయితే ఉంటాయన్నమాట. జస్ట్ ఇక్కడ ప్లేపాడ్ ఆఫ్ చేసి అక్కడ టైం వెయిట్ చేసే కొద్దీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఈ టాస్క్లు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి 2 మినిట్స్కి 12 కాయిన్స్ అని చెప్పేసి, 2 మినిట్స్కి 13, 3 మినిట్స్కి 14 కాయిన్స్, అలా మనకి ఇది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అలా మీరు వెయిట్ చేసే టైం కొద్ది, అంటే ప్లే చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా మనకి కాయిన్స్ అనేవి జనరేట్ అయ్యి అక్కడ యాడ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ సూపర్ కాయిన్స్ ఇదైతే ఉంది కదా, కిందకి స్క్రోల్ చేస్తే కింద చూడండి మనకి అవర్ సర్వీస్ అనైతే ఉందన్నమాట పార్ట్నర్ అని చెప్పేసి. ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాలా సర్వీస్ అయితే ఉంటాయి, వాటిని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటుగా మనకి ఇందులో కొన్ని అప్లికేషన్స్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ కొన్ని కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి, లైక్ ఓపెన్ చేసి గేమ్ని ఓపెన్ చేసి ఆడవలసి ఉంటుంది, అది కూడా అయితే చూపిస్తాను మీకు. ఓకే, ఓపెన్ అయ్యే టైంలో చేసి బ్యాక్ కొట్టాను అనుకుంటాను. ఓకే వచ్చింది. చూడండి గైస్ ఇక్కడ గేమ్స్ ఉన్నాయి అండ్ అదేవిధంగా ఆఫర్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ సర్వీస్ కూడా అయితే ఉన్నాయన్నమాట. గేమ్స్ అంటే ఏం లేదు, కొన్ని అప్లికేషన్స్ అయితే వీళ్ళు మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేస్తారు. జస్ట్ అక్కడ ఉన్న అప్లికేషన్ ఇన్స్టాల్ లైక్ ఓపెన్ చేసిన తర్వాత చిన్న టాస్క్ అయితే ఇస్తారంటే, ఏదైతే అప్లికేషన్ ఉందో అందులో ఇన్ని లెవెల్స్ అయితే కంప్లీట్ చేయండి లేకపోతే ఇలా రిజిస్టర్ అవ్వండి, అలా కొన్ని టాస్క్లు అయితే ఇస్తారు. వాటిని రీచ్ అవ్వడం మనకు కాయిన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇలా కొన్ని అయితే ఉంటే ఇది కొంచెం స్లోగా అయితే వర్క్ అవుతుంది, అంటే కొంచెం టైం పడతాయి. అండ్ ఆఫర్స్లో చూసినట్టయితే కొన్ని అప్లికేషన్స్ అయితే ఉంటాయి, ఇన్స్టాల్ చేసి అయితే మీరు కాయిన్స్ అయితే ఎర్న్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సర్వీస్ అనమాట, సర్వీస్ కూడా మనకు అలాగే ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి కింద టైం వల్ల అని చెప్పేసి ఇట్లా కొన్ని అయితే ఉన్నాయి కదా, వీటిని కూడా అలాగే జస్ట్ రీడైరెక్ట్ అవుతాయి. కొన్ని సర్వీస్ అయితే ఉంటాయి, వాటిని మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇష్టసరంగా ఎంటర్ చేశారంటే వాళ్ళు మనకి రిజెక్ట్ అయితే చేసేస్తారు అకౌంట్. కాబట్టి ఏంటంటే పర్ఫెక్ట్గా ఎంటర్ అయితే చేయాలి. ఒక్కోసారి మీరు దేనిలోనే ఏదైనా ఎంటర్ చేసినప్పుడు కరెక్ట్గా అయితే ఎంటర్ చేయండి, ఎందుకంటే మన డేటాతో వాళ్ళు ఏం పీకేసేది లేదు, మనం ఏవి మన పర్సనల్ డేటా అంటే ఏం ఇచ్చేది ఏమి ఉండదు అక్కడ. జస్ట్ ఏం లేదు, మనం ఎక్కడున్న మన ఏజ్ ఎంత, ఏంటి నేము, అట్లా సింపుల్ అయితే ఉంటాయన్నమాట. కాబట్టి మీరు ఈజీగా అయితే వాటిని కంప్లీట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్వైట్ అనమాట, చాలా సింపుల్. ఇక్కడ నుంచి మీరు కాపీ చేసి మీ ఫ్రెండ్స్ ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి, అలా మీ ఫ్రెండ్ కానీ ఇన్స్టాల్ చేసి కొంచెం ఎర్న్ చేస్తారు కదా, అప్పుడు మీకు కూడా అమౌంట్ అనేది అయితే ఇక్కడ రావడం జరుగుతుంది, లైక్ కాయిన్స్ అయితే ఇక్కడ యాడ్ అవుతాయి. చాలా సింపుల్గా ఇక్కడ అయితే మీరు చేసుకోవచ్చు, కాబట్టి ఇక్కడ నుంచి అయితే చేయండి. అండ్ ఇలా మనకి చాలానే ఉంటాయన్నమాట, ఇక్కడ టాస్క్లో చూసినా సరే కొన్ని అయితే టాస్క్లు అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ ఉన్నవి. ఇంకా కొన్ని యాడ్ అయితే ఉంటాయన్నమాట, వీటన్నిటిని కూడా అయితే ట్రై చేయండి. మనకి చాలా సింపుల్గా అయితే ఇక్కడ ఎర్నింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో విత్డ్రా అన్నమాట, చాలా సింపుల్ విత్డ్రా కూడా. మనకి మై వాలెట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ పేఅవుట్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఇండియా అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ యొక్క ఇక్కడ నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే దాని యొక్క కరెన్సీస్ అయితే మనకి అక్కడ చూపిస్తుంది. ఇక్కడ మనకి ప్లేస్టోర్ అండ్ అదేవిధంగా పేపాల్ అండ్ యూపీఐ కూడా అయితే ఇక్కడ మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా సింపుల్గా ఇక్కడ మీరు యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకోండి, సింపుల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ యూపీఐ ఐడి అండ్ నెంబర్ అండ్ ఇక్కడ ఫుల్ నేమ్ అనమాట. ఇక్కడ నెంబర్ దగ్గర మీ ఇష్టం ఏ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవచ్చు, యూపీఐ మాత్రం కరెక్ట్గా అయితే ఇవ్వాలి. యూపీఐని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పేజ్కి అయితే వస్తాం. ఇక్కడ సింపుల్గా మనకి 5 రూపీస్ ఉన్నా సరే చాలు, మనం ఈజీగా విత్డ్రా చేయవచ్చు. అంటే ఏం లేదు, ఒక 400 కాయిన్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మీరు 5 రూపీస్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. అండ్ అలాగే 800 కాయిన్స్కి 10 రూపీస్, ఇంకా 2000 కాయిన్స్కి 25, ఇంకా 4000 కాయిన్స్కి 50 రూపీస్ అనమాట. ఇలా మనకి కంప్లీట్గా 500 దాకా కూడా అయితే మనం ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా గేమ్స్ని అయితే ఆడుకోండి, ఆ కాయిన్స్ వచ్చిన తర్వాత ఈజీగా విత్డ్రా కూడా అయితే చేయండి. మీరు ఆల్రెడీ పేమెంట్ ప్రూఫ్ అయితే చూసారు కదా, ఆ విధంగా మనకి మంచిగా పేమెంట్స్ అయితే ఇస్తుంది, కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఆల్సో మన గివ్అవేలో కూడా పార్టిసిపేట్ చేసి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట, అది ఏం లేదు, వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి, దట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇన్ కేస్ రాకపోయినా సరే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, నేను అందులో లింక్ షేర్ చేస్తాను. ఇది ఒక సపోర్ట్ అయితే చేయండి, ఇవిలో మాత్రం పార్టిసిపేట్ చేయండి.